కొత్తగా పెళ్ళైన వధువులకు అచ్చట ముచ్చట ఉంటుంది. అందుకే ఇరువురి పేరెంట్స్ ఎంజాయ్ చేయమని హనీమూన్ పేరిట బయటకు పంపిస్తూ ఉంటారు. సాధారణంగా హనీమూన్ కోసం నూతన దంపతులు ముందుగానే తమ డెస్టినీని వెతుక్కుంటూ ఉంటారు. హిల్ స్టేషన్స్, సముద్ర తీర ప్రాంతాలను ఎంచుకుంటూ ఉంటారు. భర్తతో ఏకాంతంగా గడపాలని, తనతో అన్ని విషయాలు పంచుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు. పరిచయం లేని వ్యక్తి, అతడి గురించి ఏమీ తెలియని ఓ అమ్మాయి హనీమూన్ మంచి అవకాశంగా భావిస్తూ ఉంటుంది. అతడి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇదిగో ఓ కొత్త పెళ్లి కూతురు కూడా అలానే ఆశపడింది. కానీ ఆమె ఆశలు అడియాశలు చేశాడు భర్త. వెంటనే విడాకులు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఆ భర్త చేసిన నేరం ఏంటంటే, హనీమూన్కు గోవా తీసుకెళ్తానని అయోధ్యలోని నూతనంగా నిర్మించిన రామాలయాన్ని తీసుకెళ్లాడట. ఇంకేముంది, భార్యకు చిర్రెత్తుకొచ్చి డివోర్స్ ఉంది. మధ్యప్రదేశ్కి చెందిన ఓ జంటకు 5 నెలల క్రితం పెళ్ళయింది. అయితే హనీమూన్ కోసం భార్యను గోవా తీసుకెళ్తానని భర్త ప్రామిస్ చేశాడు. దీంతో భార్య బాగా ఎగ్జైట్ అయిపోయింది. తన భర్త ఎంత మంచోడా అంటూ మురిసిపోయింది. కానీ ఆ భర్త ఆమెను అయోధ్యలోని రామాలయంతో పాటు వారణాసికి తీసుకెళ్లాడు. పర్యటన ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్తకు షాక్ ఇచ్చింది ఆ ఇల్లాలు. డివోర్స్ కాగితాలను తీసుకొచ్చి చేతిలో పెట్టింది. కాగా ఆమె భర్త ఐటీ ఉద్యోగి, ఆమె కూడా బాగానే సంపాదిస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేయాలని భార్య కోరగా, తన తల్లిదండ్రులను చూసుకోవాలని గోవా లేదా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్దామని చెప్పాడు. ఆమె గోవా అని ఫిక్స్ అయిపోయింది. అదే సమయంలో భార్యకు చెప్పకుండా అయోధ్య, వారణాసికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు తన తల్లి ఆ నగరాన్ని చూడాలని ఆశపడుతుందని, ప్రయాణం ఒక్కరోజు ఉంది అనగా భార్యకు చెప్పాడు. దీంతో ఒక్క మాట మాట్లాడకుండా వారితో పాటు వెళ్ళింది. కానీ వచ్చాక భర్త నుంచి విడాకులు కావాలంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకంటే తన కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాడని, ఇలాంటి వాడితో కాపురం చేయలేనని పేర్కొంది భార్య. మరి గోవా కాదని అయోధ్యకు తీసుకెళ్లిన భర్తపై, అలాగే విడాకులు కోరిన భార్యపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.